ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మాసివ్ ఫ్యూర్గేషన్ 241 DA ట్రాక్టర్ సేల్కి పెట్టడం జరిగిందండి. మీ దగ్గరున్న వ్యవసాయ పరికరాలు ఏమన్నా అమ్మదలుచుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డీటెయిల్స్ వాట్సాప్ చేయండి, ఫోటోలతో పాటు మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈ వీడియోలో మీరు చూస్తున్న వారి కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. ట్రాక్టర్ డీటెయిల్స్లోకి వెళ్తే మాసివ్ ఫ్యూర్గేషన్ 241 DA అండి. ఇది 2007 మోడల్. ఈ ట్రాక్టర్ లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉందని చెప్పారండి. లొకేషన్ మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. 2007 మోడల్ మాసివ్ ఫ్యూర్గేషన్ 241 DA అండి. బండి అయితే చాలా మంచి కండిషన్లో ఉందని చెప్పారు. రిపేర్స్ అయితే ఏం లేవటండి. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ బాగుందన్నారు. గ్యాస్ అయితే రావట్లేదట. తీసుకుందాం అనుకునే వాళ్ళు వెళ్ళి ఇవన్నీ చూసుకోవాలండి. పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయట. టైర్లు 30% ఉన్నాయని చెప్పారండి. మనం ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తామండి. తీసుకుందాం అనుకునే వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉంది. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఇక రేటు విషయం వచ్చేటప్పటికి 2007 మోడల్ మాసివ్ ఫ్యూర్గేషన్ 241 DA మంచి కండిషన్లో ఉన్న బండి. 150,000 చెప్తున్నారండి. రేట్ అయితే బండి చూసాక మాట్లాడుకోవచ్చు. 2007 మోడల్ మాసివ్ ఫ్యూర్గేషన్ 241 DA 150,000 చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉంది. రేట్ అయితే బండి చూసాక మాట్లాడుకోవచ్చు. ఆయన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి. డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందనేది కూడా వీడియో చివరిలో పెట్టాము. సో దయచేసి గమనించాలి. 2007 మోడల్ మాసివ్ ఫ్యూర్గేషన్ 241 DA 150,000 చెప్తున్నారు. రేట్ అయితే బండి చూసాక మాట్లాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉంది. మేము పలానా చోట బండి అయితే ఉందని చెప్తాం, కానీ తీసుకుందాం అనుకునే వాళ్ళు వెళ్ళి చూసుకోవాలండి. ఆయనతో ముందే క్లియర్గా మాట్లాడుకోండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వెళ్తారు కాబట్టి ఎవరైనా సరే వెళ్ళి బండి చూసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోవాలండి. గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ వెళ్ళి చూసుకోగలిగిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ షాట్లో పెట్టినట్టు వీడియో కింద రాసిన మ్యాటర్ మీద క్లిక్ చేస్తే వస్తుందండి.